జగనన్న సురక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శ్రీరామ రక్ష మొదటి రోజు నుంచి ఈ విషయం మేము చెబుతూనే వచ్చాం ఈ రోజు నిజమని నిరూపించారు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 142 లక్షల మంది ఇళ్ళకి వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది వెళ్లి ఎవరెవరికి ఎలాంటి సర్టిఫికెట్స్ కావాలో మరి ఎంక్వైరీ చేయడం జరిగింది అందులో ప్రజలు కోరుకున్న విధంగా దాదాపు 93 లక్షల మందికి 11 రకాల సర్టిఫికెట్స్ ని ఒక్క రూపాయి లంచం లేకుండా ఇవ్వటం అనేది మనం కళ్ళారా చూసాం నిజంగా జగనన్న విషనే విషన్ తన పాదయాత్రలో ఏదైతే ప్రజలకు చెప్పాడో మీ కష్టాన్ని విన్నాను దూరం చేస్తాను అనే నమ్మకాన్ని కలిగించి ముఖ్యమంత్రి అయ్యారో మొదటి రోజు ఏదైతే ముఖ్యమంత్రిగా సంతకం చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల కష్టాల్ని దూరం చేసే విధంగా ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని రెండు కళ్ళగా పరిపాలిస్తూ ముందుకు వెళ్ళటమే కాకుండా ప్రజలు కోరుకున్న మరింత సేవని అందించాలన్న క్రమంలో ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది కేవలం ఒక నెల రోజుల లోపలనే అంటే జూలై 1 జూలై 31 లోపల దాదాపుగా 142 లక్షల ఇళ్ళకి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ వెళ్ళటం దాదాపుగా 93 లక్షల మందికి కోరుకున్న విధంగా సర్టిఫికెట్లు అంటే 11 రకాల సర్టిఫికెట్లు ఇవ్వటం అనేది నా భూతో నా భవిష్యత్ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయలేనటువంటి పని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేది ఆ పార్టీలో ఉన్న మేమందరం కూడా గర్వపడుతున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చాక ప్రజలకి సేవ చేయడానికి ఎన్నో వ్యవస్థలు వచ్చాయి కానీ ఏ వ్యవస్థ కల్పించలేని నమ్మకాన్ని ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రోజు ప్రజలకి కల్పించింది ఎందుకంటే ఎక్కడా కూడా ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం ఏ ఇంట్లో ఎవరికి ఏ వెల్ఫేర్ స్కీము ఎలిజిబిలిటీ ఉంది అనేది ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన రోజు నుంచి ఏ విధంగా రాత్రి పగళ్లు కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా చేరువ చేసిందో ఈరోజు ఆ గ్రామాలకి మనం వెళ్ళినప్పుడే మన కళ్ళారా కనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది అడిగారు ఎందుకు ఈ సచివాలయ వ్యవస్థ ఎందుకు ఈ వాలంటీర్ వ్యవస్థ ఇందుకే ఇప్పటికైనా తెలుసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నగరి నియోజకవర్గానికి వస్తే మాకు 70,326 హౌస్ హోల్డ్స్ ఉంటే దాంట్లో సర్వే చేసిన వాటిలో క్యాంప్స్ 88 కండక్ట్ చేశాం 88 సచివాలయాల్లో కండక్ట్ చేసినప్పుడు 44,571 మంది వాళ్ళకి సర్టిఫికెట్లు కావాలని చెప్పి అప్లై చేసుకోవడం జరిగింది దాంట్లో ఎలిజిబిలిటీ ఉండి సర్టిఫికెట్లు పొందిన వాళ్ళు 43,119 అంటే దాదాపుగా 97% కి వాళ్ళు కోరుకున్న విధంగా ఈ రోజు క్యాస్ట్ సర్టిఫికెట్ గాని ఇన్కమ్ సర్టిఫికెట్ గాని మ్యారేజ్ సర్టిఫికెట్ గాని ఫ్యామిలీ సర్టిఫికెట్ గాని మ్యూటేషన్ లో కరెక్షన్స్ గాని రేషన్ కార్డులో యాడింగ్స్ డిలీషన్స్ ఇలా 11 రకాల సర్వీస్ ని ఒక రూపాయి లంచం లేకుండా ఈరోజు ఇవ్వటం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ట్రాన్స్పరెన్సీకి ట్రెండ్ సెటర్ అని ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారు ఎలక్షన్స్ జరిగేంత వరకే పాలిటిక్స్ అనేది ఒకసారి మనం గెలిచిన తర్వాత అందరూ మన బిడ్డలే ఏ పార్టీ ఏ క్యాస్ట్ అనేది చూడను అని చెప్పారు అదే విధంగా ఈరోజు కులం మతం పార్టీ ఏది చూడకుండా అర్హత పేదవాడై ఉంటే చాలు అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్క సంక్షేమం వారికి అదే విధంగా చేయాలి అని చెప్పి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు అటు ఆఫీషియల్స్ ని ఇటు ప్రజాప్రతినిధుల్ని డైరెక్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లిన విధానం కూడా మనం కళ్ళారా చూసాం అందుకే అంటారు జగనన్న కమిట్మెంట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి చేస్తానని చెబితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా వెనుతిరగడు అది చేసి చూపిస్తాడు అందుకే ఈ రోజు ప్రతి గుండెలో కూడా జగనన్న బొమ్మ అలా నిలిచిపోతుంది